రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికి నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైటికి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే వివిధ చట్ట ఉల్లంఘనల కారణంగా వారి యొక్క వెహికల్ని జప్తు చేసి ఉంటారు కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంటి వెహికల్స్ని మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించారు సో ఈ విధంగా ఏవైతే వెహికల్స్ని జప్తు చేసింటారో ఆ వెహికల్స్ అన్ని ప్రస్తుతం కువైట్లోని ఈ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వివిధ గ్యారేజీల్లో ఉన్నాయి ఆ వెహికల్స్ని మళ్ళీ మనం గరామైనటువంటి అంటే వాటిపైన ఏదైతే జరిమానా ఉంటుందో ఆ జరిమానా కట్టేసి మళ్ళీ ఆ వెహికల్స్ మనం వెనక్కి తెచ్చుకోవడానికి ఒక టైం అయితే ఇచ్చారు జనవరి పన్నెండో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఒక వారం రోజులు టైం ఇచ్చారు ఈ వారం లోపు వారికి సంబంధించినటువంటి జరిమానాలు అంటే ఈ వెహికల్స్ పైన జరిమానాలు ఏవైతే ఉంటాయో ఆ జరిమానాల్ని ఆ వెహికల్ యొక్క ఓనర్ వెళ్ళి కట్టేసి ఆ వెహికల్స్ వెనక్కి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఒక వెసులుబాటు అయితే కల్పించారు కాబట్టి కూడా మీకు సంబంధించిన వెహికల్స్ ఏదైనా సరే వివిధ కారణాల చేత జప్తు జప్తున్నట్టయితే అంటే మీ వెహికల్స్ని స్వాధీనం చేసుకోవాలంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి యొక్క జరిమాన క్లియర్ చేసేసి ఈ నెల పంతొమ్మిదో లోపు మీరు మీ వెహికల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ప్రస్తుతానికి కువైట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా అంటే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరైతే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారు అంటే పని చట్టాన్ని ఉల్లంఘించుంటారు ఇలాంటి వారి కోసం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారు ఒక యాభై రెండు మందిని వీళ్ళు అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు ఈ యాభై రెండు మంది గడ డైలీ వేజెస్ కింద పనిచేసేవాళ్ళు అంటే రోజువారీ కూలీకి చేస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళు అన్నమాట సో వారందరినీ అదుపులో తీస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఆఖరి లెక్కల ప్రకారం కువైట్లో గృహ కార్మికులు కాకుండా కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ కార్మికుల్లో ఎక్కువ శాతం ఎవరున్నారో తెలిసిన మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కువైట్ ఉన్నటువంటి కార్మికులు అందరిలో ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం మంది కార్మికులు మన భారతదేశం సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీని తర్వాత స్థానాల్లో ఈజిప్టు బంగ్లాదేశు పిలిపిన్ సిరియా మరియు మిగతా దేశాలు ఏవైతే అవి ఉన్నాయి సో ఫస్ట్ ప్లేస్లో ఏదనుక మన భారతదేశం ఉంది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి చివరికి వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల మంది మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఉండగా ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రం నాలుగు లక్షల యాభై ఒక్క వేల యాభై మంది ఉన్నారు అంటే ఈజిప్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్ మంది ఉంది సో ఏదైనప్పటికీ కువైట్లో ఉన్నటువంటి కార్మికులు గృహ కార్మికులు కాకుండా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కాకుండా బయట పనిచేసే కార్మికులు ఉంటారు కదా వారిలో అధిక శాతం మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కువైట్లో ఫ్రెండ్స్ కువైట్లో చలికాలం స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక రెండు మూడు వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది ఈ బొగ్గు కుంపట్లు అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే కొంతమంది జాగ్రత్తలు పాటిస్తున్నారు కానీ కొంతమంది జాగ్రత్తలు అయితే పాటించట్లేదు దాని కారణంగా ఒక గృహ కార్మికుడు అయితే ప్రాణాలు కోల్పోయాడు ఈ బొగ్గు కుంపటి కారణంగా వివరాలుగా మనం చూసుకున్నట్టయితే మిశ్ర ప్రాంతంలో ఒక గృహ కార్మికుడు తన ఇంట్లో ఈ బొగ్గు కుంపటి నుంచి దాన్ని యూజ్ చేయడం వలన ఆ ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు సో బొగ్గు కుంపటి ఎంత డేంజర్ చూశారు కదా సో వెంటిలేషన్ కూడా లేకపోతే చాలా డేంజర్ ఎందుకంటే అందులో వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ అయితే ఉందో అది మనం స్పృహ కోల్పోవడానికి కారణమవుతుంది అది ఇంకా ఎక్కువైతే ప్రాణాలే కోల్పోతాం అనమాట సో ఆ విధంగా ఈ మిశ్రా ప్రాంతంలో ఒక గృహ కార్మికుడు బొగ్గు కుంపటి కారణంగా చలి నుంచి తట్టుకోవడం కోసం వాడేటువంటి బొగ్గు కుంపట్లు ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కోండి బొగ్గు కుంపట్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బొగ్గు కుంపట్ వాడుతున్నామంటే తప్పనిసరిగా వెంటిలేషన్ ఉండాలి ఇంట్లోకి గాలి వస్తూ వెళ్తూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేయండి లేదంటే మాత్రం యూజ్ చేయకండి ఇదిలా ఉండగా ఆద్య ఇండస్ట్రియల్ ఏరియాలు ట్రాన్స్ఫార్మర్ ఒకటి రిపేర్ చేస్తూ విద్యుత్ షాక్ గురే ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రికి వాతావరణంలో ఒక రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గచ్చును అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది కూడా కువైటం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు అంటే నిన్న మొన్నటితో ఉన్నటువంటి టెంపరేచర్తో పోలిస్తే ఇవాళ ఇంకా తగ్గుతుందంట అలాగే శుక్రవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అది ఎలాగా శుక్రవారం శనివారం ఆదివారం వచ్చి ఒక తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సోమవారం మంగళవారం మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇవాళ రాత్రి నుంచి చలి మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉండబోతుంది దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోగలరు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తారు ఇంకా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కొత్తగా ఏర్పాటు చేయడం సిక్స్త్ జనరేషన్ ఈ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పనితీరు ఎలాగ ఉంది అనే దాని గురించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఒక వీడియోని విడుదల చేశారు సో ఆ వీడియోని కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంత క్లియర్ గా దాంట్లో క్లారిటీ ఉంది అలాగే వాళ్ళు డ్రైవింగ్ సీట్లో ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్ ఇలాంటి వాడుతున్నా సరే అది క్యాప్చర్ చేస్తుంది అనమాట సో అంత క్లారిటీ అయితే ఉంది దాంట్లో కాబట్టి ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి కెమెరాల దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు هاتف؟ حتى لو عند الاشاره كلام سماع عادي بس طالع تليفون مخالفه مثل ما نشاهد الان عندنا كاميرا الجيل السادس الجديده موجوده على التقاطع هذه الكاميرات راح تسجل مخالفات الدخول في المربع الاصفر في وقت الازدحام راح تسجل مخالفات استعمال الهاتف النقال راح تسجل بالاضافه الى مخالفات السرعه والاشاره بعض السيارات يتساهلون في هذا الامر ولكن هذه المخالفه تعد مخالفه جسيمه اشاره حمراء ويتم تسجيل المخالفه الان بنفس الطريقه اللي احنا قاعدين نشاهدها كل التطوير هذا اللي قاعد يصير قدر المستطاع نحاول نسهل الحركه المرور للناس ويتطور الوضع عندنا الى ان نحفظ ارواح الناس وممتلكاتهم من الحوادث ولكن قبل اه قبل كل شيء أول واخيرا احنا نراهن على تعاون الجمهور معانا زياده الوعي المروري اه اكثر من التركيز على مخالفات مروريه وغيرها. نينت فيديو لما ما كنا كذا برابانش موتة ميدا أتنتة فاليو كلا نروتي باسبورت إم تي أنا نقولش ما نشوف كنا جاكيني. جابان نمبر وان ستانو 193 نيلشندي وكان వీజా లేకపోయినా వెళ్ళొచ్చు లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ అరైవల్ వీజా అయినా సరే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే చాలా మంది మనల్ని అడిగారు అయితే భారతదేశం ఏ ప్లేస్లో ఉంది కువైట్ ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి అడగడం జరిగింది సో భారతదేశం అయితే కనుక రెండు వేల ఇరవై మూడు అంటే నిన్న విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఎనభై ఐదో స్థానంలో ఉంది అది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఎనభై రెండులో ఉంది రెండు వేల ఇరవైలో వచ్చి ఎనభై నాలుగో ప్లేస్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై ఐదుకి వెళ్ళింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఎనభై మూడుకి వచ్చింది ఈ సంవత్సరం మళ్ళీ ఎనభై ఐదో స్థానంలోకి వెళ్ళడం జరిగింది ఇవన్నీ అంటే ఆ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాల్యూ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అలాగే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఇవన్నీ చూసుకొని ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళకి దాని ప్రకారం క్యాల్కులేట్ చేస్తారు సో మొత్తం ఏదంటే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం మన భారతదేశం ఎనభై మూడో స్థానంలో ఉంది జపాన్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే కువైట్ ఏ ప్లేస్లో ఉందంటే కువైట్ వచ్చి యాభై ఏడవ స్థానంలో ఉంది అదే ఈ గల్ఫ్ మరియు అరబ్ దేశాలు ఈ రీజన్ ప్రకారం చూసుకున్నట్టయితే కువైట్ వచ్చి మూడవ స్థానంలో ఉంది ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్టయితే యాభై ఏడో స్థానంలో ఉంది అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అత్యంత వాల్యూ కలిగినటువంటి పాస్పోర్ట్ వివరాలు తెలిపారు మరి అత్యంత వర్స్ట్ పాస్పోర్ట్లు కలిగినటువంటి దేశాలు ఏమిటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు ఓకేనా సో దీనికి సమాధానం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది వర్స్ట్ పాస్పోర్ట్ కలిగినటువంటి దేశాల జాబితాలో సో ఈ దేశం యొక్క పాస్పోర్ట్ ఏంటంటే ఒక ఇరవై ఏడు దేశాలకు మాత్రమే వీసా లేకున్నా సరే వెళ్ళడానికి లేదంటే ఆనర్ఐవల్ వీసా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో లాస్ట్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ అనమాట ఇది ఆఫ్ఘనిస్తాన్ దీని తర్వాత కొద్దిగా మెరుగైనటువంటిది సిరియా దాని తర్వాత వచ్చి ఇరాక్ ఉంది దాని తర్వాత పాకిస్తాన్ దాని తర్వాత యమీన్ ఉంది సో పాకిస్తాన్ వర్స్ట్ పాస్పోర్ట్ వెళ్ళినటువంటి దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది సో అలాగే యమీన్ వచ్చి ఐదో ప్లేస్లో ఉంది ఒక ముప్పై నాలుగు దేశాలకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో చూడండి ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ వర్స్ట్ దేశాల పాస్పోర్ట్ వాల్యూలో వాల్యూ ప్రకారం చూసుకున్నట్టయితే వర్స్ట్ దేశాల జాబితాలోకి వెళ్ళిపోయి సో ఎంత అట్టడుగులు ఉన్నాయో చూడండి అవి ఆ లెక్కను పోల్చుకుంటే మన భారతదేశం ఎంతో బెస్ట్ కానీ మన భారతదేశం ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం అంటే ఎటువైపు అత్యంత వాల్యూలైనటువంటి పాస్పోర్ట్ల జాబితాల దిశగా మనం పాస్పోర్ట్ అనేటువంటిది దాని వాల్యూ అయినటువంటిది పెరగాలని చెప్పేసి ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం కనుక చూసుకున్నట్టయితే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా వాటిని మనం గమనిస్తున్నాం అలాగే ఆహార పదార్థాలు కూడా చాలా వరకు విషపూరితం అయిపోతున్నాయి అంటే కలుషితం అయిపోతున్నాయి ఈ కెమికల్స్ వీటి కారణంగా ఈ కలుషితం అయితే అయిపోతున్నాయి వాటిని కూడా మనం గమనిస్తున్నాము అలాగే ఆరోగ్యపరంగా చాలా పరిణామాలు అయితే మనం చూస్తున్నాం కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఈ విష జ్వరాలు చూడండి అలాగే ఈ కరోనా లాంటివి కానీ విష జ్వరాలు కానీ కొత్త కొత్త ఎందుకంటే వస్తున్నాయి సో ఆరోగ్యపరంగా మనం చాలా రకాలటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అలాగే ప్రమాదాలు ఈ ప్రమాదాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం అలాగే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి హాస్పిటల్లో ఇప్పుడు కొత్త కొత్త టెస్టులన్నీ నిర్వహిస్తున్నారు డాక్టర్లు ఆ టెస్ట్ చేయించకుండా ఈ టెస్ట్ చేయించకుండా ఇలాగ చాలా రకాలైన టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ టెస్టులన్నీ చేయించుకోవాలంటే ఈ హాస్పిటల్ ఖర్చులు మనం భరించాలంటే మనం సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా మనం ఒక్కోసారి ఖర్చు వదులుకోవాల్సి వస్తుంది సో అంతటి ఖర్చులు అయితే అవుతున్నాయి ప్రస్తుతానికి సో ఇంతకీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కన్నా మనకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉండింది అనుకోండి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే దీనికి తగినటువంటి ఖర్చు మొత్తాన్ని వాళ్ళు భరిస్తారు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు వాతావరణ మార్పులు ఎలాగో మనం వాటిని మనం ఏం చేయలేం అవి ఎప్పుడో ఫ్యూచర్లో ఇంకేదన్నా పెద్ద పెద్ద విప్లవా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి ఈ వాతావరణంలో ఈ మార్పులన్నీ మళ్ళీ సామాన్య స్థితికి వస్తే తప్ప మామూలుగా అయితే కనుక చాలా కష్టం పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది ఆహార పదార్థాలు మీరు చూసుకున్నట్టయితే ఇంకా రసాయనాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసినా కెమికల్స్ తినే ఫుడ్లో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి కెమికల్స్ ఎదురుగా ఉన్నాయి ఆర్గానిక్ ఫుడ్ అనేటువంటిది చాలా రేర్గా దొరుకుతుంది అది ఎప్పుడు మన పాతకాలం అయితే అంత ఆర్గానికే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండేవాళ్ళం ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ పోయింది మొత్తం అంత కెమికల్స్ దీని కారణంగా విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మనం బయటపడాలి అనేసి అంటే మన చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా బయటపడాలి అనేసి అంటే తప్పనిసరిగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉండాలి అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం ప్రతి గురువారం చెప్పుకుంటున్నాం వాటి గురించి ఏదో ఒక ప్రాముఖ్యత గురించి ప్రతివారం ఒక్కొక్క పాయింట్ గురించి అయితే తెలియజేసుకో చర్చించుకోవడం జరుగుతోంది సో మీకు గతంలో కూడా ప్రతి గురువారానికి సంబంధించిన వీడియో కానీ మీరు గమనించినట్లయితే మీకు కొన్ని పాయింట్స్ గురించి అయితే మీకు ఒక అవగాహన వస్తుంది అలాగే కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి చిన్న చిన్న వీడియోలే మీకు నేను అందిస్తాను వాటిని కూడా ఒకసారి చూడండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మీకు అర్థమవుతుంది అవి చూసిన తర్వాత మీరు కనుక ఎంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి మీకు నేను డిస్ప్లేలో ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు ప్రస్తుతానికి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఏదైనా సరే మీకు అందిస్తారు అలాగే మీకు ఏ కంపెనీది కావాలన్నా సరే వీళ్ళు అందిస్తారు దాంతోపాటుగా ప్రస్తుతానికి వీళ్ళు మూడు సంవత్సరాలకు ఒకేసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైనా సరే తీసుకున్నట్టయితే అలాంటి వారికి స్పాట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్ని ఈ నెల పదిహేనో తారీఖు వరకు పొడగించారు సంక్రాంతి ఉంది కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఈ నెల పదిహేనో తారీఖు వరకు పొడిగించారు కాబట్టి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి మూడు సంవత్సరాలు కానీ కట్టి తీసుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడు తీసుకోండి స్పాట్లో మీకు ట్వంటీ పర్సెంట్గా డిస్కౌంట్ కూడా లభిస్తుంది అలాగే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆ గడ గమనించండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నటువంటి మ్యాటర్ని గడ ఒకసారి మీరు ఆలోచించి చూడండి సో అది నిజమా కాదనేటువంటిది మీకే అర్థం అవుతుంది ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వలన హాస్పిటల్కి వెళితే హాస్పిటల్ వారు వేసే బిల్లు చూస్తే ఆ బిల్లు కట్టేవారికి గుండె ఆగినంత పని అయిపోతుంది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యను తెలుసుకోవడానికి చేయవలసిన టెస్టులు ట్రీట్మెంట్లు వేసుకోవాల్సిన మందులు అన్ని కలిపితే ఎవరికైనా బిల్లు తడిచి మోపిడవుతుంది ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ నేడు అవి చేస్తున్నవి సర్వీస్ కాదు బిజినెస్ కనుక ఇక ఆరోగ్య సమస్యల నుండి ఎలాగూ తప్పించుకోలేం కనీసం హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్లు నుండి అయినా తప్పించుకోవాలి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోక తప్పదు మనకో లేదా మన కుటుంబంలోని వ్యక్తులకో ఏదైనా అనకో లేదా మన కుటుంబంలోని వ్యక్తులకో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మనం మొదటిగా దగ్గరలోనే బెస్ట్ హాస్పిటల్స్కి తీసుకెళ్తాం అలాగే అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వారిని దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్కి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తాం ఇక హాస్పిటల్స్లో పేషెంట్స్కి అయ్యే ఖర్చు అంతా కూడా ట్రీట్మెంట్ సమయంలోనే తప్పక మనం కట్టి తీరాల్సిందే నేడు ఒక చిన్న మొబైల్ తీసుకుంటున్నా కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంటుందేమో కానీ హాస్పిటల్స్ బిల్ విషయంలో ఎలాంటి రెండో ఆప్షన్ లేదు ఏం చేసేనా అది తల తాకట్టు పెట్టేనా అప్పు తీసుకొచ్చి మరి డబ్బు కడితేనే హాస్పిటల్ వారు ట్రీట్మెంట్ చేస్తారు అదే మనకు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే ఇలాంటి సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చు అంతటిని మనం పాలసీ తీసుకున్న ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వారే హాస్పిటల్ వారికి నేరుగా డబ్బు చెల్లిస్తారు మధ్యలో మనం ఎలాంటి డబ్బుని అలాగే అలాంటి సమయాల్లో డబ్బులు తీసుకురావడం కోసం ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇలా మనకు ఆపత్కాల సమయంలో ఉపయోగపడుతుంది ఇక ప్రశ్న కారణం చేత లైక్ యాక్సిడెంట్ సర్జరీ ఆపరేషన్ బీపీ షుగర్ కరోనా ఏదో కారణం చేత ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే హాస్పిటల్లో నీకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ బీమా సంస్థలే భరిస్తాయి సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన పాకెట్ నుండి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు సో దయచేసి ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి మన సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించిన కారు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఎనిమిదికి సంబంధించినటువంటి ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కారు ఇది బండి మంచి కండిషన్ లో ఉందంటే దరగడ సుమారు ఒక ఐదు వందల అటు ఇటు ఉండొచ్చు అని చెప్పేసి తెలుపుతున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన సబ్స్కైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గోధర వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్ లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సంస్థకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్ గా చాలా తొందరగా ఇంటికి అయితే చేరుస్తున్నారు అలాగే ప్రస్తుతానికి ఆఫర్గా ఉంది ఎయిర్ కార్గోకి పంపించాలనుకున్న వాళ్ళకి ఒక కిలోకి ఎనిమిది వందల యాభై పిల్స్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అది పడవ ద్వారా మీరు పంపించాలనుకుంటే అంటే ఈ షిప్ ద్వారా పంపించాలనుకున్నట్టు అంటే మాత్రం సి కార్గోకి ఐదు వందల పిల్స్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు సో మంచి ఆఫర్ ప్రస్తుతానికి సో ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకున్నట్టు అంటే డిస్ప్లే నేను ఆ కార్గో సంస్థకు సంబంధించి నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదిన్నారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఆరు రూపాయల తొమ్మిది పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల అరవై ఆరు రూపాయలుగా ఉంది అది బంగారు విషయానికి వచ్చినట్టయితే బంగారం ధరలు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి మధ్యాహ్నానికి ఇప్పటికే చాలా తేడా వచ్చింది కువైట్లో ఉన్న మాల్యాలు ఉన్నటువంటి సూకలవతియలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న జఫ్కే జలోత్సవాలు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిదిన్నర వంద పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పద్దెనిమిదిన్నర ఐదు వందల పిలుసుగా ఉంది ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా పద్దెనిమిది నేరలుగానే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం సాయంత్రం అయ్యేటప్పటికి పద్దెనిమిది నెలల వంద పిలుసుకు చేరుకుంది సో చాలా ఎక్కువగానే బంగారం రేట్లు పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం మన భారతదేశం సంబంధించి ఆరోగ్య శాఖ వల్ల అందించిన సమాచారం మేరకు నిన్న తలవ ఎనిమిది గంటల నుంచి వారి తెల్లవారు ఎనిమిది గంటల వరకు సుమారుగా నూట తొంభై ఆరు కొత్త కరోనా కేసుల ముఖ్యంగా రెండు వందల ఇరవై తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకున్నారు గడిచిన రెండు నాలుగు గంటల కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా రెండు వేల మూడు వందల తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఒక వెయిట్ వాళ్ళు టెంపరీగా ఒక మూడు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పని కావాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే కదమ్మ పని కావాలని చెప్తున్నారు అయితే ఇవి ప్రస్తుతానికి కొవైటు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి తనాదలు ఇచ్చేస్తామని చెప్తున్నారు సో తనాదుల పైన చూడేకి అకా మార్చుకొని ఎవరైనా సరే పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి అదే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్